ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ధనికొండ హనుమంతరావు గారు అనువదించిన మొపాసా కథలు కథా సంకలనం నుండి సైమన్ తండ్రి ధనికొండ హనుమంతరావు గారు మౌలికంగా రచయిత అయితే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన బహుముఖీయమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండి కూడా తన సాహితీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు కథ నవల నాటకం వ్యాసం మొదలైన అనేక మాధ్యమాల్ని తన సాహిత్య సృజనకు ఉపయోగించుకున్నారు ఇవి కాక అనువాద సాహిత్యంలోనూ ఆయన చేసిన కృషి అపారమైనది హనుమంతరావు గారికి హేవలాక్ ఎల్లీస్ ఫ్రాయిడ్ బాల్జాక్ ఓ హెన్రీ మొపాసా గాల్స్ వర్ది మొదలైన పాశ్చాత్యుల రచనలతో గాఢమైన అనుబంధం ఉంది వాళ్ల ప్రభావంతో తెలుగులో రచనలు చేయడమే కాకుండా వాళ్ళ రచనల్ని కూడా తెలుగులోకి అనువాదం చేశారు ఆయన అనువాదం చేసిన మొపాసా కథలు తెలుగువారికి అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి వారి రచనలు మిగతా రచయితల మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపాయి ఆయన తన పత్రికల్లో ప్రచురించిన ఇతర రచయితల రచనల్లోని దోషాలను సవరించి వాళ్ళకే ఆశ్చర్యం కలిగించేలా ముగింపుల్ని రచనా నైపుణ్యాన్ని ఇచ్చి ఆయా రచయితలు మరింతగా ఎదగడానికి కారణమయ్యారు ఆయన రచనల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రచయితలు తమ రచనలు కొనసాగించి ప్రసిద్ధికెక్కారు జ్ఞానపీఠ రచయిత రావురి భరద్వాజ తాను ధనికొండ వల్లే ఇంతవాణ్ణయ్యానని చెప్పుకుంటారు మొపాసా పరిచయం మొపాసా ఫ్రెంచ్ రచయిత పద్దెనిమిది వందల యాభై ఆగస్టు ఐదును జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నుండి సుప్రసిద్ధ రచయితగా ప్రసిద్ధి పొందారు ప్రపంచ కథా చక్రవర్తుల్లో ఒకరిగా నిలిచారు పంతొమ్మిదో శతాబ్దంలోని ఈయన కథలు నిన్న మొన్న రాసినట్టుగా ఉంటాయి మరికొన్ని శతాబ్దాల వరకు ఈ కథలు సామాజిక విలువలు కానీ కథ సంవిధాన విధానం వల్ల కానీ తగ్గవు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి వీరి రచనలు అనువదించబడ్డాయి ఈ సంపుటంలో మొత్తం ముప్పై మూడు అనువాద కథలున్నాయి వాటిలో ముప్పై ఒకటి కథలు మొపాసా అనువాదాలు తక్కిన రెండు సహజగుణాలు సాకి అనువాద కథ జీవితాశయం గాల్వర్దికి అనుసృజన ధనికొండ అప్పుడప్పుడు శేషుబాబు ఇంద్రజిత్ పేరిట కూడా రచనలు చేశారు ముఖ్యంగా అనువాదాలు ఎక్కువగా చేశారు ప్రస్తుత కథ మొపాసా కథలు నుండి సైమన్ తండ్రి మిట్ట మధ్యాహ్నమైంది తలుపులు తెరవబడినాయి పిల్లలు త్వర త్వరగా బయటపడేందుకు ఉత్సాహంతో పరిగెత్తసాగారు వెంటనే ఇళ్లకు వెళ్ళి భోజనాలు చేయడానికి బదులు వారు బయట కొద్ది దూరంలో ఆగి చిన్న చిన్న గుంపులుగా కూడి గుసగుసలు ప్రారంభించారు విషయమేమిటంటే బ్లాంబొట్టే కుమారుడు సైమన్ ఇవాళే స్కూల్లో ప్రవేశించాడు ఈ పిల్లలు తమ కుటుంబ సంభాషణల్లో బ్లాంబొట్టేని గురించి చాలాసార్లు వినే ఉన్నారు ఆమెను బాహాటంగా ఎవరూ ఏమీ అనలేకపోయినప్పటికీ తల్లులు ఆమె పట్ల ద్వేషాన్ని కాకున్నా ప్రీతిని మాత్రం చూపేవాళ్లు కాదు సంగతేమిటో తెలియకుండానే పిల్లలు ఆమె అంటరాని వ్యక్తి అనే విషయాన్ని నమ్మారు పోతే సైమన్ విషయం వాణ్ణి ఎవరూ ఎరుగరు వాడెప్పుడూ వీధుల్లో కానీ నది ఒడ్డున కానీ తమతో ఆడుకునేందుకు రాలేదు అసలు ఇల్లు కదిలేవాడే కాదు ఈ అపరిచిత వ్యక్తి పట్ల మిగతా పిల్లలు అభిమానపడలేదు ఇప్పుడు ఈ గుంపులో ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఒక రకమైన ఆశ్చర్యము ఆనందము మిళితమై ఉన్నాయి ఒకనొక పద్నాలుగేళ్ళు పదిహేనేళ్ల కుర్రాడు నీకు సైమన్ తెలుసుగా వాడికి తండ్రి లేడు అన్నాడు బహుశా తామెవరికీ తెలియని వింత సంగతులన్నీ ఈ కుర్రవాడికి తెలుసునని మిగతా వాళ్ల నమ్మకం తాము విన్న ఈ వింతను ఒకరినొకరు చెప్పుకోసాగారు అందరికన్నా వెనుక సైమన్ వచ్చాడు వాడి వయసు ఏడెనిమిదేళ్లు ఉంటుంది పాలిపోయి ఉన్నాడు అయినా చాలా శుభ్రంగా ఉన్నాడు చాలా భయపడుతున్నట్టు సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తున్నాడు నలుగురిలోనూ తిరగడం నేర్వనందువల్ల వాడి ప్రవర్తన చూసేవాళ్లకు అసహ్యంగానే కనిపిస్తోంది వాడు ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు ఇంతవరకు గుసగుసలాడుతున్న పిల్లలు వాడి వైపు నిరాదరణగా చూసి అల్లరి చేద్దామనే వాంఛను కనబరిచారు క్రమక్రమంగా అందరూ వాణ్ణి చుట్టేశారు సాయిమన్కు ఇదేమీ అర్థం కాలేదు చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు భయం కూడా వేసింది వాళ్ళు తనని ఏం చేస్తారోనని చూస్తున్నాడు ఈ సువార్తను మొట్టమొదటిసారిగా మోసుకువచ్చిన కుర్రాడు తాను గొప్ప విజయాన్ని సంపాదించిన గర్వంతో ముందుకు వచ్చి గంభీరంగా అడిగాడు నీ పేరేమిటి కుర్రవాడు నెమ్మదిగా జవాబిచ్చాడు సైమన్ ఏ సైమన్ అన్నాడు మరో కుర్రాడు కుర్రవాడు గాబరాపడి మళ్ళీ అన్నాడు సైమన్ పెద్ద కుర్రవాడు గట్టిగా అరిచాడు నీ పేరు సైమన్ అనగానే సరిపోతుందా సైమన్కు పక్కన ఏమైనా ఉండాలి కదా వట్టి సైమన్ అనేది పేరే కాదు సైమన్ కన్నీళ్లతో మళ్ళీ అన్నాడు నా పేరు సైమన్ అంతే మిగతా కుర్రాళ్ళందరూ పెద్దగా నవ్వారు పెద్ద కుర్రవాడు మాత్రం గర్వంతో అరిచాడు చూశారా వీడికి తండ్రి లేడు ఎవ్వరూ మాట్లాడలేదు పెద్ద నిశ్శబ్దం ఆవరించింది ఇంత విచిత్రం తాము నమ్మలేని అసంభవమేదో నిజమని రుజువు కావడం వల్ల పిల్లలందరూ ఆశ్చర్యంతో మూగబోయారు తండ్రి లేని పిల్లాడు బ్లాంబొట్టే అంటే ఏదో ద్వేషంతో కూడుకున్న అభిమానాన్ని తమ తల్లులు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు ఈనాడు అందుకు కారణమేమిటో వాళ్ళు శ్రమపడి కనుక్కోగలిగారు ఇక సైమన్ కింద పడిపోకుండా ఉండేందుకు పక్కనే ఉన్న చెట్టును ఆధారంగా పట్టుకున్నాడు భరించరానంత దెబ్బను తట్టుకునేందుకు వాడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఏదో విధంగా జవాబు చెబుదామని వాడు అనుకున్నాడు కానీ వాడి బుల్లి బుర్రకు సమాధానమేమీ దొరకలేదు చివరికి నిర్లక్ష్యంగా వాళ్లకు గొంతెత్తి సమాధానమిచ్చాడు నాకు తండ్రి ఉన్నాడు ఎక్కడున్నాడు నీ తండ్రి అన్నాడు పెద్ద కుర్రవాడు సైమన్ పెదవి కదల్చలేదు తన తండ్రి ఎక్కడ ఉన్నాడో వాడికి తెలీదు సైమన్ నిశ్శబ్దత పిల్లలందరికీ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది ఉద్రేకంతో వాళ్లంతా పెద్దగా అరిచారు కోళ్ల గుంపులో ఒక కోడి దెబ్బతింటే మిగతావి ఆనందిస్తాయి ఈ కర్షకుల బిడ్డల్లో కూడా ఆ జంతువుల తాలూకు లక్షణాలు కొన్ని లేకపోలేదు తన ఇంటి పక్కన ఉండే ఇంకో కుర్రాన్ని సైమన్ హఠాత్తుగా గుర్తించాడు వాడికి కూడా తండ్రి లేడు అందుకే వాడు కూడా తనలాగే తల్లి కొంగు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఈ కుర్రవాణ్ణి చూడగానే సైమన్కు కొత్త ఆలోచన తట్టింది నీకు తండ్రి లేడుగా అన్నాడు ఆ కుర్రవాణ్ణి ఉద్దేశించి నాకు ఉన్నాడు అని ఆ కుర్రవాడు సమాధానం చెప్పాడు ఎక్కడున్నాడు ఆయన చనిపోయాడు శ్మశానంలో ఉన్నాడు ఆ కుర్రవాడి జవాబుకు మిగతా వాళ్ళందరూ తమ సమ్మతిని ఆనందాన్ని వెళ్ళిబుచ్చారు సైమన్కు అసలు తండ్రే లేడు ఈ కుర్రవాడికి తండ్రి ఉన్నాడు కానీ ఆయన చనిపోయి శ్మశానంలో ఉన్నాడు అన్నిటికీ మించి ఈ కుర్రవాడి జవాబుతో సైమన్కు పరిపూర్ణ అపజయం కలిగింది ఈ పిల్లలకు తమ తల్లిదండ్రులు ఎలాంటివారో తెలియదు అందులో దొంగలు మూర్ఖులు తాగుబోతులు నిష్ప్రయోజకులు తమ భార్యల్ని బానిసల కన్నా హీనంగా చూసే నీచులు ఉన్నా అలాంటి తండ్రులు కొడుకులైన వీళ్లు సైమన్ని చుట్టేసి దగ్గర దగ్గరికి రాసాగారు సైమన్ లాంటి వాళ్లకు బతికే అర్హతే లేనట్టు ఎంత నీచుల సంతానమైనా తమకే ప్రభుత్వ రక్షణ ఉన్నట్టు వారు ప్రవర్తించసాగారు సైమన్ పక్కనే ఉన్న కుర్రవాడు నాలుక బయటపెట్టి వాణ్ణి వెక్కిరిస్తూ తండ్రిలేడు తండ్రిలేడు అంటూ నాట్యం చేయసాగాడు సైమన్కు ఒళ్ళు తెలియనంత కోపం వచ్చింది ఆ కుర్రవాడి జుట్టు రెండు చేతులతోనూ పట్టుకుని వాడి కాళ్ల మీద తన్నాడు ఆ రెండో కుర్రవాడు సైమన్ చెక్కిల మీద కొరికాడు వాడు సైమన్ కన్నా పెద్ద వయసువాడు వాడు కావడం వల్ల సైమన్ను కింద పడేసి బాధాడు సైమన్ బట్టలు పాడైపోయింది చిరిగినవి కూడాను దెబ్బలు బాగా తగిలాయి మెల్లగా లేచి నిలబడి వాడు బట్టల కంటిన దుమ్మును దులుపుకోసాగాడు చుట్టూ చేరిన కుర్రవాళ్లకు సైమన్ అపజయం అవమానం చాలా ఆనందాన్ని కలిగించాయి వాళ్లు నవ్వుతున్నారు వారిలో ఒకడన్నాడు పో వెళ్ళి మీ నాయనతో చెప్పుకో అని సైమన్ తనలో తాను చాలా కుంగిపోయాడు వీళ్లు తనకన్నా ఎంతో బలవంతులు వీళ్లు తనను తన్నారు అయినప్పటికీ తాను సరైన జవాబు ఇవ్వలేకపోయాడు ఎందుకంటే తనకు తండ్రి లేడని నిజం తనకి తెలియకపోతేగా హృదయంలో దాగలేని దుఃఖం కన్నీటి రూపాన బయటపడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అభిమానాన్ని చంపుకోలేని సైమన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉద్రేకంతో ఊగిపోసాగాడు సైమన్ ఎంత బాధపడుతున్నాడో అతని శత్రువులు అంత ఆనందిస్తున్నారు తమ సంతోషాన్ని వెళ్లిబుచ్చేందుకు వాళ్లు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని సైమన్ చుట్టూ నాట్యం చేస్తూ తండ్రిలేడు తండ్రిలేడు అని అరవసాగారు హఠాత్తుగా సైమన్ వెక్కి వెక్కి ఏడవడం ఆపాడు తన కాళ్ల కింద ఉన్న రాళ్ళు అప్పుడే వాడు గుర్తించాడు రాళ్లను ఏరి బలం కొద్దీ తన శత్రువుల మీదకి విసరసాగాడు ఇద్దరు ముగ్గురికి మంచి దెబ్బలే తగిలినవి బాధతో అరిచి వాళ్లు పరిగెత్తసాగారు రాళ్లు వర్షపాతంగా పడుతున్నవి ఆ దెబ్బలు తట్టుకోలేక మిగతా వాళ్ళు భయంతో పిరికిపందల వలే కాళ్లకు బుద్ధి చెప్పారు త్వరలోనే సైమన్ ఒంటరివాడయ్యాడు తను తండ్రి లేని ఒంటరివాడు అవమానం వాణ్ణి దహించి వేస్తోంది పిచ్చివానివలై వాడు పొలాలకు అడ్డం పడి పరిగెత్తసాగాడు ఈ అవమానతాపం నదిలో మునిగితే కానీ చల్లారదని వాడి బుల్లి బుర్ర నిశ్చయించుకుంది సరిగ్గా ఒక వారం క్రితం ఒక ముష్టివాడు తినేందుకు తిండి లేక నీళ్లలో మునిగి చనిపోయాడనే సంగతి వాడికి తెలుసు ఆ బిచ్చగాడి శవాన్ని బయటికి లాగేటప్పుడు తను అక్కడే ఉన్నాడు ఆ నిర్భాగ్యుడి రూపం పాలిపోయిన చెక్కిళ్ళు అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం తరిచి ఉన్న కళ్ళలో శాంతి వికృతమైన శరీరాకృతి తన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది ప్రేక్షకుల్లో ఒకడు వీడు చచ్చాడు అన్నాడు వాడిప్పుడు హాయిగా ఉంటాడు మరి ఇక బాధలేవి వాడిని వేధించవు అన్నాడు మరొకడు కనుక నదిలో పడడం వల్ల బాధలు లేకుండా హాయిగా ఉండొచ్చని వాడి నమ్మకం ఆ విచ్చగాడికి కూడు దొరక్క చచ్చాడు తనకు తండ్రి లేడు కనుక చేస్తాడు అంతే తేడా నది ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు స్వచ్ఛమైన నీరు వేగంగా ప్రవహిస్తూనే ఉంది నీటి మీద పడిన సూర్యరశ్మి తళతళ మెరుస్తోంది ఉండి ఉండి చేపలు నీటిపైకి వచ్చి దొరికిన సన్నటి పురుగుల్ని పట్టుకుంటున్నాయి వాడు తన విచారాన్ని మర్చిపోయాడు చేపలాట వాడికి తమాషాగా ఉంది కానీ ఉండి ఉండి వాడికి విచారం కలుగుతూనే ఉంది పెద్ద గాలివాన కాసేపు ఆగి మళ్ళీ మొదలైనట్టుగా వాడి దుఃఖం వాణ్ణి వదలకుండా వేధిస్తూనే ఉంది నాకు తండ్రి లేడు కనుక ఈ నదిలో మునిగి చనిపోయేందుకు సిద్ధమవుతున్నాను అనే వాడి నిశ్చయం కళ్ల ముందు మెరుస్తూనే ఉంది వాతావరణం చాలా హాయిగా ఉంది వచ్చని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని వేడి చేస్తున్నాయి నదిలో ప్రవహించే నీరు సంగీతాన్ని పాడుతున్నట్టుగా ఉంది ఈ ప్రకృతి శోభను ఆనందిస్తూ సైమన్ కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు ఆ మెత్తని వెచ్చని గడ్డి మీద హాయిగా నిద్రపోదామనే వాంచ కూడా వాడికి కలిగింది వాడి కాళ్ల కింద నుండి ఒక ఆకుపచ్చని కప్ప ఎగిరింది వాడు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ అది తప్పించుకుంది సైమన్ దాన్ని వెంబడించి పట్టుకోవాలని ముమ్మారు ప్రయత్నించి విఫలుడయ్యాడు చివరకు ఎలాగో అలాగా దాని వెనకకాళ్ళను పట్టుకోగలిగాడు ఆ కప్ప తప్పించుకునేందుకు గుంజుకోసాగింది దాని అసహాయ స్థితికి సైమన్ హాయిగా నవ్వాడు అది తిరిగి ప్రయత్నం చేసి బలాన్నంతటినీ వెనక వెనకకాళ్లను రెండు గట్టి కడ్డీల వలె జాచింది గుండ్రని పెద్ద కళ్ళను పూర్తిగా తెరిచి ముందు కాళ్లతో గాలిలో తన్నుకోసాగింది కప్ప మీద జాలి వేసిన సైమన్ దాన్ని వదిలేశాడు వాడికి వెంటనే తన ఇల్లు తల్లి జ్ఞాపకానికి వచ్చారు గొప్ప దుఃఖంతో వాడి మనసు నిండిపోయింది వాడి పెదవులు వణికినాయి వాడు మోకరించి నిద్రపోయే ముందు ప్రార్థన చేసినట్టుగా ధ్యానించసాగాడు వాడి దుఃఖం మితిమీరిపోయింది వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించటం వల్ల ప్రార్థనను ముగించలేకపోయాడు వాడికి వేరొక ఆలోచన లేనే లేదు దేన్ని కూడా లక్ష్యపెట్టే స్థితిలో వాడు లేడు ఒక్క కన్నిటిని ఏడుపును తప్ప హఠాత్తుగా ఒక బరువైన చెయ్యి వాడి భుజం మీద పడింది ఒక బండ గొంతు చెవిలో ప్రతిధ్వనించింది నీకింత దుఃఖాన్ని కలిగించిన విషయం ఏమిటి నాయనా సైమన్ వెనక్కి తిరిగి చూశాడు బాగా కష్టించిన శరీరాకృతి వాడి వెనక నిలబడి ఉంది ఆ పొడుగాటి వ్యక్తి జుట్టంతా ఉంగరాలు తిరిగి ఉంది అతని నల్లని గడ్డం నిగనిగలాడుతోంది అతడు చాలా దయగా తన వైపే చూస్తున్నాడు సైమన్ కన్నీళ్ల మధ్యనే జవాబు చెప్పాలనుకున్నాడు కానీ దుఃఖంతో నిండిపోయిన వాడి గొంతు మాటల్ని సరిగ్గా ఉచ్చరించలేకపోయింది అతి ప్రయత్నం మీద వాడిలా అన్నాడు వాళ్ళు వాళ్ళు పిల్లలందరూ నన్ను కలిసి కొట్టారు ఎందుకంటే నాకు తండ్రి లేడు అని ఏమిటి అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ప్రతి వాళ్లకు తండ్రి ఉంటాడు సైమన్ దుఃఖంతో పొంగి వచ్చే గొంతుకుతోనే జవాబిచ్చాడు కానీ నాకు తండ్రి లేడు తరువాత ఆ కష్టజీవి ముఖం ఎర్రబడింది అతను కొత్తగా ఆ ఊరికి వచ్చాడు ఈ కుర్రవాడు బ్లాంబొట్టే కొడుకునే సంగతి అతనికి ఇప్పుడే గుర్తుకు వచ్చింది ఆమె చరిత్ర కూడా అతనికి చూచాయగా తెలుసు సరే ఏడవకు నాతో రా మీ ఇంటికి వెళదాం మీ అమ్మ నీకొక తండ్రిని తప్పక ఇస్తుంది అన్నాడు ఆ కార్మికుడు ఆ కార్మికుడు కుర్రవాడిని చేయి పట్టుకుని నడిపించసాగాడు అతని పెదవుల మీద కొత్తగా చిరునవ్వుకు చిందులాడింది ఎందుకంటే బ్లాంబొట్టేని చూడడం అంటే అతనికి ఆనందమే జనాభిప్రాయం ప్రకారం ఆమె చాలా అందమైనది కార్మికుని హృదయాంతరంలో ఒక అభిప్రాయం మెదిలింది ఒకసారి కాలు స్త్రీ మరొకసారి ఎందుకు జారదు శుభ్రంగా ఉన్న ఒక చిన్న ఇంటి ముందుకి వారు వచ్చారు ఇదే మా ఇల్లు అన్నాడు కుర్రాడు అమ్మా అంటూ పెద్దగా పిలిచాడు ఆమె తలుపు తెరిచింది ఆమె అందంగా పొడుగ్గా ఉన్నప్పటికీ పాలిపోయి ఉంది ఆమె ముఖంలో దీనత్వం ఉట్టిపడుతూ ఉంది ఈ ఇంటి గడప మీదనే ఆమె ఒక పురుషుని వల్ల మోసగించబడి ఉండడం వల్ల వేరొక పురుషుని బారి నుండి తప్పించుకునే ప్రయత్నం ఆమె కన్నుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ దీనురాలను బాధించేందుకు మనస్కరించక కుర్రవాడి చేతిని వెంటనే వదిలిపెట్టాడు గౌరవ సూచకంగా టోపీని చేత్తో పట్టుకొని ఈ కుర్రవాడు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను తీసుకొచ్చాను అన్నాడు కానీ సైమన్ ఈ మాటలనేమీ వినిపించుకోలేదు వాడు తల్లి మెడను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు అది కాదమ్మా నేను నదిలో మునిగిపోదామని అనుకున్నాను నన్ను అందరూ కొట్టారు నాకు తండ్రి లేడటగా ఆమె చెక్కిళ్ళు ఎర్రని నిప్పు కణాల వలె మారినవి ఆమె చాలా గాయపడినప్పటికీ కుర్రవాణ్ణి ఎంతో ఆదరంతో కౌగలించుకుంది కన్నీళ్లను ఆపుకోవాలనే ఆమె ప్రయత్నం భగ్నమైంది కార్మికుడికి ఈ దృశ్యం చాలా బాధాకరంగా తోచింది ఏ విధంగా ఇక్కడి నుంచి తప్పుకోవాలో తోచక అక్కడే నిలబడిపోయాడు సైమన్ హఠాత్తుగా అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చి నీవు నాకు తండ్రిగా ఉంటావా అని అడిగాడు ఎవ్వరూ మాట్లాడగలిగే స్థితిలో లేరు బ్లాంబొట్టే సిగ్గుతూ కాలిపోతోంది కింద పడిపోకుండా గోడ ఆధారంగా పట్టుకుని నిలబడగలిగింది ఈ నిశ్శబ్దతకు అర్థం తెలియని సైమన్ ఇలా అన్నాడు నీవందుకు ఇష్టపడకపోతే నేను వెళ్ళి నదిలో మునిగిపోతాను అని ఇదంతా ఎగతాళిగానే తీసుకొని కేవలం నవ్వులాటకు ఆ కుర్రవాణ్ణి ఊరడించేందుకు ఓ తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అన్నాడు కార్మికుడు అయితే మరి నీ పేరేమిటి అన్నాడు కుర్రాడు ఈసారి వాళ్ళు అడిగినప్పుడు నేను నా తండ్రి పేరు చెప్పొద్దు అన్నాడు ఫిలిప్ అన్నాడు ఆ కార్మికుడు ఆ పేరును బాగా జ్ఞాపకం చేసుకుంటూ సైమన్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ తర్వాత అనురాగంతో తన రెండు చేతుల్ని కార్మికుని వైపు జాపుతూ అయితే నీవే నా తండ్రివి అన్నాడు సైమన్ కార్మికుడు కుర్రవాడిని ప్రేమతో పైకెత్తి వాడి రెండు చేతుళ్లను ముద్దాడి మెల్లగా నేల మీద దింపి చకచక తన దారిని వెళ్ళిపోయాడు ఆ మరునాడు సైమన్ స్కూల్కి వెళ్ళాడు కుర్రవాళ్లందరూ వాణ్ణి చిన్నచూపు చూసి ఎగతాళిగా నవ్వారు స్కూలు వదిలాక కుర్రాళ్ళు కిందటి రోజుమల్లనే సైమన్ని ఏడిపించేందుకు గుమిగూడారు వాళ్లు అల్లరి మొదలుపెట్టకముందే నిన్న తాను విసిరిన రాళ్లకన్నా పదునుగా ఉంటాయనే ఉద్దేశంతో సైమన్ ఈ మాటల్ని విసిరాడు నా తండ్రి పేరు ఫిలిప్ ఆనందంతో అందరూ నవ్వారు ఫిలిపా ఎవరా ఫిలిప్ ఎక్కడుంటాడు ఆ పేరు ఎక్కడ ఎక్కడెరుకొచ్చావు అన్నాడు పెద్ద కుర్రాడు సైమన్ జవాబు చెప్పలేదు వాడి గాడి నమ్మకం వాణ్ణి పడ్డచోటనే పాతేసినంత బలమైనదిగా తోచింది నిన్నటిలాగా భయపడి పరిగెత్తటం కన్నా వీళ్లు పెట్టే బాధల్ని భరించేందుకు వాడినాడు నిశ్చయించుకున్నాడు కానీ అదృష్టవశాత్తు సమయానికి మాస్టార్ గారు వచ్చి వాణ్ణి సురక్షితంగా ఇల్లు చేర్చారు మూడు నెలలుగా ఫిలిప్ అడపాదడపా బ్లాంబొట్టే ఇంటి దగ్గరికి వస్తూ పోతూనే ఉన్నాడు ఆమె ఏ కిటికీ దగ్గరే కూర్చొని కుట్టు పని చేస్తూ ఉండగా ఆమెతో ఆ మాట ఈ మాట మాట్లాడేందుకు సాహసించేవాడు ఆమె మర్యాదగా మాట్లాడేది ఎన్నడూ పరిహాసం ఆడేది కాదు అతడిని ఇంట్లోకి రానిచ్చేదే కాదు ఆమె లొసుగులున్న మనిషి అనుకున్నాడు కానీ ఆమె ప్రవర్తన చూశాక కార్మికునికి ఆమె పట్ల గౌరవభావం పెంపొందసాగింది ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖం ఎర్రబారడాన్ని అతను అనేకసార్లు చూశాడు కానీ ఒకసారి చెడిన గౌరవాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం బ్లాంబొట్టే ఎంత గౌరవంగా మర్యాదగా బతికేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పగులు సరిగా అతకడం లేదు ఇరుగు పొరుగు అడపాదడపా ఆమెను గుర్చి గుసగుసలాడుతూనే ఉన్నారు సైమన్ మాత్రం తాను సంపాదించిన ఈ తండ్రి గురించి గర్వపడుతూనే ఉన్నాడు దాదాపు ప్రతి సాయంత్రము అతనితో షికారుకు వెళుతూ ఉన్నాడు బడిలో మిగతా పిల్లలంటే వాడు లెక్క చేయడం లేదు తన గొప్పను వాళ్ళు గుర్తించకపోవడం వాళ్ల లోపమని వాడి నమ్మకం వాళ్ళు మాట్లాడించినా వాడు జవాబు చెప్పకుండానే చాలా హుందాగా గర్వంగా ప్రవర్తించసాగాడు ఒకనాడు పెద్ద కుర్రాడు అన్నాడు సైమన్ నీవు అబద్ధమాడావు ఫిలిప్ అనే పేరుగల తండ్రి నీకు లేడు సైమన్ కాస్త గాబరాపడి నీవెందుకలా అలా అడుగుతున్నావు అన్నాడు ఎందుకంటే నీ తండ్రంటూ ఉంటే అతన్ని తల్లికి భర్త కూడా అయి ఉండాలిగా అన్నాడా పెద్ద కుర్రాడు ఆ వాదనలోని నిజానికి సైమన్కు మతిపోయినట్టయింది అయినప్పటికీ నిలదొక్కుని ఏదో విధంగా సమాధానం చెప్పాడు ఏమైనా అతను నా తండ్రే కావచ్చు అన్నాడు పెద్ద కుర్రాడు కానీ అంత మాత్రం చేత మా నాయన అని గప్పాలు కొట్టుకోక్కర్లేదు సైమన్ తల వంచుకుని మెల్లగా నడవసాగాడు వాడి బుర్రలోని ఆలోచనల భారం వాడిని కుంగదీస్తోంది ఫిలిప్ పనిచేసే కమ్మర కొలిమి వైపు వాడు వెళ్ళాడు కొలిమి పెద్ద చెట్ల మధ్య ఉండడం వల్ల అంతా చీకటిగా ఉంది కొలిమిలోని నిప్పు మాత్రం పెద్ద వెలుగును విరజిమ్ముతూ ఉంటుంది నలుగురు బలశాలురు ఎర్రగా కాల్చబడిన ఇనుప ఇనుపముక్క మీద బలం కొద్దీ దెబ్బలు వేస్తున్నారు రాక్షసుల వల్లే నిలబడి వేరొక ఆలోచన లేకుండా ఎర్రని ఇనుము వైపు చూస్తూ తమ ఆలోచనల్ని చేతబెట్టుకున్న పెద్ద సుత్తులతో పాటే పైకి కిందికి జరుపుకుంటూ కష్టించి పనిచేస్తూ ఉంటారు అక్కడ పనిచేసే ఐదుగురులు ఫిలిప్ ఒకడు నిశ్శబ్దమైన వాతావరణాన్ని సైమన్ మృదువైన కంఠధ్వని భంగపరిచింది ఫిలిప్ బడిలో ఉన్న పెద్ద కుర్రాడు అన్న మాటలు నాకు అర్థం కాలేదు నీవు నాకు పూర్తిగా తండ్రివి కావని వాడన్నాడు ఎందుకు కాను అన్నాడు ఫిలిప్ సైమన్ అమాయకంగానే అన్నాడు ఎందుకంటే మా అమ్మకు భర్తవు కావట కదా ఈ మాటలకు అక్కడ ఎవరూ నవ్వలేదు ఫిలిప్ తన ఫాలభాగానికి బలిష్టమైన పెద్ద చేతిని అడ్డుపెట్టుకున్నాడు అతడు ఆలోచనలో పడ్డాడు మిగతా నలుగురు పనివాళ్ళు ఫిలిప్ని ఆత్రుతతో గమనిస్తూనే ఉన్నారు మొత్తం దృశ్యాన్ని సైమన్ ఆత్రంతో గమనిస్తున్నాడు పనివాళ్లలో మిగతా అందరి అభిప్రాయాన్ని బయటపడుతున్న ధోరణితో ఇలా అన్నాడు ఏదేమైనా బ్లాం పొట్టే చాలా మంచిది గౌరవ మర్యాదలు కలది కానీ ఆమె దురదృష్టవంతురాలు గౌరవనీయునికి తగిన భార్య అయి తీరుతుంది ఆమె పతితురాలు అవడం ఆమె తప్పేనా ఈ నేరమంతటికి ఆమెనా బాధ్యురాలు ఆమెను వివాహమాడతా అని వాగ్దానం చేసిన పెద్ద మనిషి మోహన్ తప్పించాడు పైకి మాత్రం అందంగా కనిపిస్తూ ఆమె కన్నా పాపం చేసేవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు అన్నాడు ఫిలిప్ అది నిజమే అన్నారు ముగ్గురు ఏకకంఠంతో పాపం ఈ బిడ్డకు చదువు చెప్పిద్దానమని ఆమె కష్టపడుతోంది ఒంటరిగా బతుకుతూ ఇరుగు పొరుగు ప్రమేయం లేకుండా ఆ ఇంట్లోనే ఉండి ఆమె ఎంతో బాధపడుతోంది చర్చ్కి తప్ప వేరెక్కడికి వెళ్ళని ఆమె క్షోభ ఒక్క భగవంతునికే తెలుసు ఇక ఆమెను గురించి మాట్లాడడం అనవసరమన్నట్టు కొలిమి పని సాగింది గాలిని పోసుకుంటున్న కొలిమి నిప్పురవ్వల్ని కప్పుతూ ఎర్రని వెలుగును విరజింపసాగింది ఫిలిప్ వంగి సైమన్ చెవిలో రహస్యంగా నీవు ఇంటికి వెళ్ళు నేను వచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పు అన్నాడు సైమన్ ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు ఆకాశమంతా నక్షత్రాలతో ప్రకాశిస్తూ ఉంది అదే సమయంలో ఫిలిప్ బ్లాంబొట్టే ఇంటి తలుపు తట్టాడు బాగా చెమట పట్టిన శరీరానికి వేడి నీళ్లు పోశాడు గడ్డం అందంగా ఉండేటట్టు కత్తిరించాడు ఆదివారం నాడు ధరించే మంచి దుస్తుల్ని వేసుకున్నాడు మొత్తం మీద అందంగా కనిపించేంత ప్రయత్నం చేశాడు ఆమె తలుపు తెరిచింది కానీ దుఃఖంతో నిండిన కంఠస్వరంతో బాధగా అంది రాత్రిపూట ఈ విధంగా రావడం చాలా తప్పు కదా అతను జవాబు చెప్పాలనుకున్నాడు కానీ గాబరా పడి అలాగే నిలబడిపోయాడు ఆమె మళ్ళీ అంది నాతో మరి మాట్లాడకూడదనే సంగతి మీకు తెలియంది కాదు ఇప్పటికీ అతను తన శక్తుల్ని కూడా తీసుకున్నాడు హఠాత్తుగా నిశ్చయకంఠంతో అన్నాడు మాట్లాడితే నీవు నా భార్యవైతే అతనికి జవాబైతే రాలేదు కానీ ఒక శరీరం గదిలోని గుడ్డి వెలుగులో కిందపడిన శబ్దం వినిపించింది అతను వెంటనే గదిలోకి పరిగెత్తాడు అప్పుడే నిద్రపడుతున్న సైమన్ను తనకు ముద్దు పెట్టుకోవడం తన చెవిలో మృదువైన మాటలేవో చెప్పటం తెలుస్తూనే ఉంది వెంటనే బలిష్టమైన తన స్నేహితుని చేతులు వాణ్ణి పైకెత్తుకున్నట్టు తెలిసింది వాడికి మెలకు వచ్చింది రేపు మీ బడిలోని పిల్లలందరికీ చెప్పు మీ తండ్రి కమ్మరి పని చేసే ఫిలిప్ రామి అని నీకు అపకారం చేసేందుకు సాహసిస్తే వాళ్ల చెవుల్ని పిండుతానన్నానని కూడా చెప్పు అన్నాడు ఫిలిప్ ఆ మరునాడు క్లాసులో అందరి పిల్లలు పాఠం వినేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో సైమన్ లేచి వెలవెలబోతూ వణికే పెదవులతో అన్నాడు నా తండ్రి పేరు ఫిలిప్ రామి ఆయన కమ్మరి పని చేస్తాడు నాకు అపకారం చేసే ప్రతివాణ్ణి చెవులు పిండుతానని మీ అందరితో చెప్పమన్నాడు అని ఈసారి నవ్వెందుకు కాదు కదా చిరునవ్వుకు కూడా ఎవరూ సాహసించలేదు ఫిలిప్ రామి అంటే అందరికీ తెలుసు అలాంటి భీమవలుడి కొడుకుగా ఉండడం గర్వించదగ్గ విషయమనే సంగతి కూడా అందరికీ తెలుసు కథాప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు ధనికొండ హనుమంతరావు గారు అనువదించిన సైమన్ తండ్రి కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు